TS24 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు పాల్గొన్నారు. మన యువకుడు అమ్మి అని ఇంట్లో మేము ఆహ్వాయంగా ఉన్నాం. మరి నా చరిత్రలో అయితే దాదాపు ఒక 60-70 సంవత్సరాల చరిత్ర. కులంకే సరే ఇక్కడ ఎస్ఐ గారు కులంకే సరే రికార్డు లేదు, ఎస్సీ కింద రికార్డు లేదు. అంటే ఇదంటే మేము ఏంటంటే మేమే అనుకోని చేసుకుంటాం. మేము సమస్య మా బుద్ధి తప్పు చేస్తే మేమే మీ బుద్ధి తప్పు అని చెప్తాం. అటువంటి వ్యవస్థ కలిసి ఉన్నాం మేము. మేమంతా ఆత్మీయంగా ఉన్నాం తప్ప మేము పెట్టుకోలేదు. మా గ్రామానికి అది ప్రత్యేకత. ముఖ్యంగా ఏంటంటే మా ఎంపీపీ గారు మా తహసీల్దార్ గారిని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నట్టే మా గ్రామంలో మేడం మరి పౌరత్వ దినోత్సవం గురించి చెప్పుకుంటూనే రెవెన్యూ సమస్యలు మాత్రం చాలా బాగున్నాయి మేడం. దాదాపు ఏంటంటే మొత్తం ఈ వ్యవస్థ రెవెన్యూ ప్రక్షాళనతోనే మా దగ్గర బాగా సమస్యలు వచ్చి ఒక బీఆర్ఓ నర్సయ్య ఉంటే రాశాడు మేడం. చాలా ఇబ్బంది జరిగింది. ఏమాట కామాట మా 16వ తహసీల్దార్ మాకు రిటైర్మెంట్ అయినది మెదక్. నేను కూడా ఆయన దగ్గర పోతున్నాయి. ఇప్పుడు దాదాపు 70% సమస్యలు పరిష్కారం చేసిండు మేడం. పద్మారావు తహసీల్దార్ మా గిరిజాబాద్ శ్రీనివాస్ మా తిరుపతికి మా భూపతి కామెంట్ ఎంతో రుణపడుతున్నారు మేడం. 70-80% సమస్యలు పరిష్కారం చేసిండు మేడం. దయచేసి ఇంకా 20% ఉన్నాయి మేడం. దయచేసి మీరు కూడా అయిన తర్వాత కొద్దిగా అంతా ఉంటుంది. మొత్తం జడ్జిమెంట్ అయిన తర్వాత అనేది మిగతా పైసలు అనేది అంటడం కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. ఇప్పుడు ఫస్ట్ వచ్చే నెల జనవరి 1 నుంచి హెల్మెట్స్ వాడడం అనేది చెప్పడం జరుగుతుంది మా సిపిసార్ ఆదేశాలు. కాబట్టి యువకులు అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడిపించాలంటే నేను ఆశిస్తున్నాను. ఇప్పుడున్న ఊరిలో ఉన్న సమస్యలన్నీ మన పక్కవెంకన్న గారు తహసీల్దార్కి వివరించడం జరిగింది. తద్వారా వాళ్ళందరికీ న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అది తెలియజేసుకోవడానికి మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటాం. మన పోతరాజవల్లి సర్పంచ్ గారు అన్నట్టుగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి సమాన హక్కు ఇవ్వడం అయింది. అది అందరికీ తెలియకపోవచ్చు. కొన్ని అసమానత్వాలు జరిగినాయి కాబట్టి గవర్నమెంట్ ప్రతీ నెల 30 తారీఖు లేకపోతే 31వ తారీఖు నాడు పల్లె పల్లెలో గ్రామం గ్రామంలో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రజలందరికీ ఈ వాళ్ళ హక్కులు వాళ్ళ సమానత్వం గురించి తెలియజేయడానికని ఈ ప్రోగ్రాం పెట్టింది. గతంలో లేకుండే ఈ ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. రాజ్యాంగ సవరణ ప్రకారం దళితులు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంది, గ్రామాలలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంది, ఆయన రాసిన పుస్తకంలో 194 అంశాలు ఉన్నాయి. కానీ ప్రతిపాదించేది కొన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇక పోలీసు వ్యవస్థ కాడికి వస్తే ఎస్సీ అట్రాసిటీ అవుతున్నాయి అంటే ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే దానికి కూడా ఒక ఎవిడెన్స్ పద్ధతి క్రమశిక్షణతో చేయడం జరుగుతుంది. ఆ మాటకు వస్తే భూంపల్లి గ్రామంలో గొప్ప గ్రామం. మరి నా మండలంలో ఇక్కడ ఒక 34-30 పెళ్ళిళ్ళు అయినాయి అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో దట్ ఈస్ గ్రేట్ విలేజ్. ఎందుకంటే అయినవి వాళ్ళు మళ్ళీ సంసారం నడుపుతురు, పిల్లలు అయినరు, ఉద్యోగాలకు మా దుబ్బరాజన్న డిమాండ్ చేసిందంటే నేను సభాముఖంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే అది అడగవలసినటువంటి సబ్జెక్టు. వాస్తవంగా మిడికొట్టి మండల్లో 20 గ్రామ పంచాయతీలలో కూడా ఇదే ఈ గ్రామం లెక్క ఉండాలని నేను మిడికొట్టి ఎంపీపీగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మార్పు అనేది గొప్పది. తెలిసి తెలియని మిస్టేక్ జరుగుతుంటాయి కొన్ని గ్రామాలలో. ఒక ఎస్సీ పిల్లగాడు రెడ్డి